మెదక్ జిల్లా రామన్నపేటలో నిరుపేదలు రోడెక్కారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట బస్టాండ్ ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా రామన్నపేటలో నిరుపేదలు బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 2 రోజుల క్రితం రామన్నపేటలో 2 పడకల ఇండ్లను మంత్రి హరీష్రావు చేతుల మీదుగా నిరుపేదలకు అందించారు. అయితే దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికీ 2 పడకల గదులు ఇళ్లు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులందరికీ 2 పడకల గదులు ఇండ్లు మంజూరు చేయాలని నినాదిస్తూ రామన్నపేట బస్టాండ్ ముందు రోడ్డుపై సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోయింది. రామన్నపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ నాయకులను పోలీసు వాహనాలలో పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నప్పటికీ నిరుపేదలు రోడ్డుపై నుండి లేచేది లేదంటూ బైఠాయించడంతో ఎస్ఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. ఎన్నో ఏళ్లుగా తాము రామన్నపేటలో నివసిస్తున్న అర్హులైన తమకు 2 పడకల గదుల ఇళ్లు మంజూరు చేయలేదంటూ నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకడే కొడుకు హైదరాబాద్ లో ఉంటాడు, కిరాయికే ఉంటున్నా, ఇప్పించింది సరిపోతలేదు, మన టీవీ కూడా పిలిచడం తీరలేదు, మా మేము వచ్చి 22 ఏళ్ళు అవుతుంది, ఇది వారకు ఏం లేదు, మాకు కిరాయి ఇచ్చాను, షాంపాడు 12వాడు రాలేదమ్మా రాలేదు, ఏం చేసుకుంటా తీసుకోండి, ఎట్లా సారిగా మిగతాయా మిగతా నంబర్ షాము, మా వాడు షాము 12వ వాడు షాము ఎక్కిండు, లేదు నడువు వచ్చాడు, నీకు వచ్చిందా, నువ్వేం చేస్తావు, నేనేం చేయను వచ్చేస్తా అన్నాడు, నన్ను ఏం చేస్తాడో చూపించాలి, నాకెందుకు రాదు డబుల్ బెడ్రూము, రోడ్ మీద ఉన్న వాళ్ళకి మేము అద్దట్టలేము, మా కోసము మా కోసం రావాలి, మా ఆయన పనులు కనబడతలేవు, మా ఆయన పని చేస్తలేడు, మేము ఇంట్లో బాసలు తోముకొని బతుకుతున్నాం, మా పరిస్థితి ఘోరం ఉంది, ఉన్న వాళ్ళకి ఇస్తుండ్రు లేని వాళ్ళకి ఏం లేదు, మేము ఎట్లా బతుకుతున్నామో దేవునికి తెలవాలి, కిరాయిలో చచ్చిపో చేసుకుంటలేరు బయట వారేస్తుండ్రు, మేము ఎట్లా బతకాలి, మేము ఏం చేసుకొని బతకాలి, మాకు ఇప్పుడు బీపీ డౌన్ అవుతుంది, వీళ్ళకి ఇల్లుచ్చిన నుంచి మా బతుకు ఎట్లని, మా ఇంటి పని మనిషి పని చేసే మనిషి అంతం పడ్డాక నేను ఏం చేయాలి, నా బిడ్డ ఉడక ఇంటి మీద ఉన్నది, నాకు ఇద్దరు బిడ్డలు, ఒక బిడ్డ మంచిగా ఉన్నది, ఒక బిడ్డ ఇంటి మీద ఉన్నది, 4 సంవత్సరాలు అవుతుంది ఇంటి మీద ఉంది నా పెద్ద బిడ్డ, ఏం కావాలమ్మా నాకు డబ్బు చేయడం ఇచ్చేదాకా నేను జరగ, ఏమి చేస్తారో సంతరా లేకపోతే ఈ మీద వస్తాం, ఏం పేరు అమ్మా నీ పేరు, నీ పేరు, నా పేరు కొడపర్తి లక్ష్మీ నరసవ్వ, ఇద్దరు అక్కలు ఒక చెల్లే సార్, మాకు చిన్న ఉన్నప్పుడే మా నాయన చనిపోయాడు, 30-40 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నాము, 30 సంవత్సరాల నుంచి 11వ వాళ్ళ కిరాయికి ఉంటున్నాము, అసలు ఉండకనో ఉందో లేకనో అడవిల్లై, ఇప్పటికీ కిరాయి 40 సంవత్సరాల నుంచి మాకు ఒక రూము రాయమంటే రాయలేడు, మేము ఓటు ఓటేపించుకుంటప్పుడేమో ఇల్లు చుట్టూ మీకు రూమ్ రాకిస్తాము, మీకు ఏదో వేస్తాము ఇది వేస్తాము అని, ఇప్పుడు పోయి అడుగుతారేమో, ఓ నువ్వు కలెక్టర్ను పోయి అడుక్కో, ఓ అవులన్న అడుక్కో, ఓ ఏమన్నా వేసుకో అని అంటున్నావు గంగాధరు. ఏం పేరు నీ పేరు? నా పేరు మానుక స్వామి, మా అమ్మ పేరు భారత, మా అమ్మ బాగలేదు, మా అమ్మ బాగుంటే ఈడికి వచ్చి ఉంటుండే, మా అమ్మ మా అమ్మకి ఏమైతే నేను ఏడికి తీసుకోవాలి, ఇప్పుడు నీకేం కావాలి? నాకు డబల్ బెడ్రూమ్ కావాలి, 40 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నాం సార్, భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చారు సార్, మేము మాకు భూములు లేవు, ఒక గంట జాగా లేదు, మా బతుకులు ఎట్లా సార్, మా కొంచెం కిరాయిలు కట్టుకుంటా పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంటున్నాం సార్, మేము కిరాయి కట్టుకుంటా ఏదో కట్ట, ఇప్పటికీ 2 నెలల పనులు దొరకదా అడ్డ మీద, 2 నెలల నుంచి కిరాయి కట్టాలి, వెళ్ళిపోమంటారు సార్, ఇప్పుడు మరి నన్ను గుషాలు వేసుకునేటట్టు స్థలం చూపి మనం డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తున్నారు, ఎవరిని ఇప్పిస్తలేరు, చూపించారు.